నమస్కారం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతుంది మిత్రులు ఏంటి అంటే, అన్న కేసీఆర్ గారు మన సెక్రటరియట్ గులగొట్టి కొత్త సెక్రటరీ కడతా అంటున్నాడు, దాని మీద మీ అభిప్రాయం ఏంది అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. సో వాళ్ళకు ఒకటే నేను చెప్పదలుచుకున్న సమాధానం ఏంటి అంటే, కేసీఆర్ గారు ఈ సెక్రటరీ కంటే అది శిథిలావస్థలో లేదు, అది చాలా బాగుంది. ఓకే, దాని ఇంకా 100 ఏళ్ళైనా దానికి చెక్కు చెదరే పరిస్థితి లేదు, కాబట్టి దాన్ని ఇప్పుడు కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, రెండోది మీరు సెక్రటరీకే రారు, మీకు సెక్రటరీతో ఏం పని? మీరు రాని ఆఫీస్కి మీకేం పని? ప్రగతి భవన్ కట్టుకున్నారు, ఇక అలా పండుకోవడానికి ఉన్నది, ఇప్పుడు సూ పెట్టుకోవడానికి ఇంకోటి కడతా అంటున్నారు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు, ఇది ప్రజలు బీదో నుంచి ధనవంతుల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ నుంచి అందరూ ఏదో ఒక రకమైన, అది సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంటికి గర్పట్టి ఇంటి మీద ట్యాక్స్ కావచ్చు, ఇంకా రకరకాలుగా ట్యాక్సులు, ఇంపోర్ట్ ట్యాక్స్ కావచ్చు, అనేక రకమైన ట్యాక్సులు ప్రజలు కడుతున్నారు. ఇది ప్రజల సొమ్ము, వాళ్ళ సొమ్మును మీకు దుర్వినియోగం చేసే హక్కు లేదు. కాబట్టి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, అది మీరు ఎక్కే కారు నుంచి మీకు తీసుకునే జీతం నుంచి మీరు ఏ చిన్న నుంచి పెద్దది చేసినా కానీ అది ప్రజల సొమ్మని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు లేదు, మీరు ఇష్టం ఉన్నట్టు పంచిపెట్టే హక్కు మీకు లేదు. మీ ఇంట్లో సొమ్ము అయితే పంచిపెట్టండి, ఎవ్వరికి ఆబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు, కానీ ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఇక సెక్రటరీ బదులు చేయాల్సినవి మీరు చెప్పిన, మీరు ప్రామిస్ చేసిన, మీరు రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా కులప్రీతి లేకుండా బంధుప్రీతి లేకుండా అని ఏవైతే ప్రమాణాలు చేసి ఆ పొజిషన్కి ఎక్కినరో, ఒక సేవ చేస్తా ఒక సేవకుడిగా ఉంటాను ఏదైతే ప్రమాణం చేసినారో వాటికి కట్టుబడి ఉండండి. రాజశేఖర రెడ్డి గారిని తిడుతూ ఆయన ఆంధ్ర అయినా ఆయన రాయలసీమ అయినా ఇంకో ఆయన అని తిడితే, ఆయన గాంధీ ఆసుపత్రి శిథిలావస్థలో ఉంటే దాన్ని కొత్తగా పునరుద్ధరించి కొత్త గాంధీ హాస్పిటల్ కట్టడం జరిగింది. వాళ్ళకి ఉన్న ప్రేమ, నీకు నువ్వు తెలంగాణ ఓడివి, నేను తెలంగాణ ఇది అది అని గొప్పలు చెప్పుకునే మహాత్ముడా, నీవు ఉస్మానియా ఆసుపత్రి అది శిథిలావస్థలో ఉంది, అక్కడ సేవ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది, దాన్ని పునరుద్ధరించాలనే సోయి నీకు ఏడిగిపోయింది తండ్రి. అదేవిధంగా ఇప్పుడు లోవర్ ట్యాంక్ బండ్ చుట్టూ పోతే, అది వర్షం పడితే అక్కడ ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, అక్కడ కార్లు నడపలేని పరిస్థితి, అది ఒక సముద్రాన్ని తలపిస్తుంది, పడవలు బోట్లు వేసుకొని పోయే పరిస్థితి. నువ్వే నీ మీదనే వీడియోలు సటైర్లు ఎన్ని పెట్టాలనో అని పెట్టుతున్నారు జనాలు, అయినా నీకు ఎందుకు మేల్కొలుపు వస్తలేదో తెలుస్తలేదు. అది చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు చక్కగా చేయాలి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైపేరులు కట్టుకుందాం, మనం దుబాయ్ చేసుకుందాం, లండన్ చేసుకుందాం, వాషింగ్టన్ చేసుకుందాం, విశ్వనగరం చేద్దామని చెప్పినావు, అది దాని మీద సోయి లేదు. కరీంనగర్ లండన్ చేస్తా అన్నావు, దాని మీద సోయి లేదు. ఎందుకు సారు ప్రజల యొక్క ఎమోషన్ సెంటిమెంట్స్తో ఆడుకుంటావు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. మా నాయన చిన్నప్పటి నుంచి అదే వింటున్న పదం ఏంటంటే, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు నేను సగం ఏజ్ నా మిడిల్ ఏజ్కి వచ్చిన నేనున్నది, అదేవిధంగా రేపు నా పిల్లలు వాళ్ళు పెరుగుతారు కానీ ఆడు కూడా మళ్ళీ ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటాడు. చదువుకున్న వాళ్ళంతా ఏడిగిపోతారా అంటే మళ్ళీ డెవలప్డ్ కంట్రీస్ పోవాలి. ఇది ఈ దుర్భరమైన పరిస్థితి ఉండొద్దు సార్. సంవత్సరానికి 2 లక్షల కోట్ల, ఇంచుమించు 2 లక్షల కోట్ల బడ్జెట్, అంత బడ్జెట్ తోటి ఎంత ప్రగతి సాధించవచ్చు? పంచిపెట్టడు కాదు, నీకు నచ్చినట్టు నీకు తోచినట్టు చేసడు కాదు, ఇది ప్రజల ఆమోదంతో ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటుంది, నీ టీఆర్ఎస్ పార్టీ ద్వారా చిన్నదో పెద్దదో లాభం పొందుతున్న వాళ్ళు కాకుండా మీ పార్టీలో లేకుండా ఉన్నటువంటి మిగతా ప్రజలు వాళ్ళు నిజంగా ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏముంది అది నువ్వు ఆలోచించు. సోషల్ మీడియా అంటే అది ఏ రకంగా ఎవరికి అమ్ముడు పోకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళ మనసుల నుంచి వచ్చిన భావాలు, అవిటిని నువ్వు కంట్రోల్ చేసే హక్కు నీకు లేదు. నువ్వు మీడియాను కొనుక్కుంటున్నావు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయించుకుంటున్నావు, వాడిని నీ గులాంగిరి చేసుకుంటున్నావు, కానీ మిగతా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అది నువ్వు ఆలోచించు. ప్రజల సొమ్ము ఏం కోరుతున్నాము, మేమందరం ఏమంటున్నాము, మాలాంటి వాళ్ళము, ఇది ప్రజల సొమ్మురా, ప్రజలకు 4 కాలాల పాటు ఉండేటువంటి చేయిరా నాయన, ఇట్లా పంచిపెట్టకరా నాయన, దాంతో ఏమీ సాధిస్తలేము, మన ఇల్లు ఒకటే మంచిగా ఉంటే సరిపోదు, రోడ్డు మీదకి వస్తే చెత్త ఉండొద్దు, రోడ్డు మీద ఎలాంటి యాక్సిడెంట్లు జరగవద్దు, ఏ మర్డర్లు జరగవద్దు,
ఎలా సెక్యూరిటీ ఉండాలి, డెవలప్డ్ కంట్రీస్ ఎట్లయితే ఉన్నాయో అంత పచ్చదనం ఉండాలి, ఇవి కోరుకుంటున్నారు ప్రజలు. చదువుకున్నోడికి వాని క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగాలు రావాలి. ఒక పోలీస్ ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు లేవా సార్? ఎందుకు ఫీల్ చేస్తలేవు? టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, మిగతా రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఎందుకు ఫీల్ చేస్తలేవు? పంచి పెడితే ఏమొస్తుంది? రైతులకి గిట్టుబాటు ధర ఇస్తే వాళ్ళకి వాళ్ళు పండించిన పంటకి సరైన ఇది డబ్బులు వస్తాయి. దాని ద్వారా వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చెందుతారు. మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతాను, అట్లనే నేను గజ్వేల్లా అక్కడెక్కడో నేను సంవత్సరానికి 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదిస్తున్న ఎకరానికి అని చెప్పినావు. మరి అదే ప్రజలకు ఆ టెక్నిక్స్ నేర్పచ్చు కదా. ఎందుకు సార్ ప్రజల జీవితాలతోటి సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నావు? నీకు ఒక పొజిషన్ వచ్చింది, అది అది దాన్ని ప్రజలకు సద్వినియోగం చేయాలి కదా. నువ్వు చెప్పిన మాట కట్టుబడి ఉండాలి కదా. ఇక 5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఎన్నేళ్ళైతే సార్, ఈ 5 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా సంవత్సరం అయినా ఆ సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్, ఆ దాన్ని సద్వినియోగపరచాలి కదా. సో ఇప్పటికైనా మేల్కోండి, మీ నియంత పాలన ప్రజల్ని ధర్నాలు చేయనియండి, నిరసన తెలపనియండి, వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలని తెలియజేయనియండి. ఆ నిజంగా వాళ్ళు చెప్పిన దానిలో న్యాయం ఉన్నప్పుడు దాన్ని కూర్చుండబెట్టి వాళ్ళు మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించండి తప్ప అరెస్టులు చేసుడు ఇది చేయకండి. ఇక పోలీసు మిత్రులకు ఇంకొక ముచ్చడి చెప్తా. పోలీసు మిత్రులారా, మీకు కూడా జీతం ఇస్తుంది ప్రజలే. కేసీఆర్ ఇస్తలేడు, కేటీఆర్ ఇస్తలేదు. కేసీఆర్ జీతం ఇస్తుంది ప్రజలే, మీకు జీతం ఇస్తుంది ప్రజలే, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే. కాబట్టి మీరు ప్రజలకు సేవకులుగా ఉండండి తప్ప కేసీఆర్కో కేటీఆర్కో ఉండకండి. మీ ప్రతి మీరు వేసుకునే డ్రెస్ నుంచి మీ జీతం నుంచి మీ పిల్లల చదువులకు కావాల్సిన అన్ని డబ్బులు ప్రజలయే. కాబట్టి ఆ ప్రజల కృతజ్ఞత ఉండండి. ఆ రాజ్యాంగంలో ఏ చట్టానికి అందరూ ఆమోదంతో ఆమోదించినటువంటి చట్టాన్ని మీ అందరూ ఫాలో అవ్వండి. మీకు జీతాలు వస్తున్నాక పోలీసు మిత్రులు కానీ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరెవరైతే ఈ కరప్షన్ చేస్తున్నారో, మీకు జీతం వస్తున్నాక చాలా మంచి జీతాలు వస్తున్నాక ఇంకా నువ్వు లంచం తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చింది? అట్లాంటి పాపపు సొమ్మ అరుగుతుందా? కాబట్టి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళు ఎల్లకాలం నడవది. దేవుడు అనేటోడు ఉన్నాడు. ఏదో ఒక రోగం వచ్చి ఏదో రకంగా వాళ్ళు అడ్డగోళంగా సంపాదించింది, మళ్ళీ అడ్డగోళంగానే పోతుంది, అది కర్మ అంటారు. కాబట్టి అట్లాంటివి చేయకుండా ఉన్నదాంట్లో తృప్తి బతుకుతూ మన ఎయిర్పోర్ట్లు నీట్గా ఉన్నట్టుగానే రోడ్లు నీట్గా పెట్టేసి ఎలాంటి సమస్యలు లేకుండా మంచి డెవలప్డ్ కంట్రీస్ ఎట్లా అన్ని రంగాల్లో ఉన్నాయో అట్లా ఉండాలి మన దేశంకి. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయం ఉండేటి ఎన్నో దేశాల నుంచి మన దేశంకి వచ్చేటోళ్ళు వ్యాపార రీత్యా కానీ చదువు కోసం కానీ ఇంకో రకం కానీ హ్యాన్ సింగ్ అని లేకపోతే మార్కోపోలో అని అట్లాంటి భారతదేశం అంత డెవలప్డ్ కంట్రీ ఉన్నదాన్ని మిగతా వాళ్ళ దగ్గర ఏమి లేనప్పుడు మన దేశంకి వచ్చినప్పుడు మనము ఇవాళ మనం వేరే దేశాలకు వీసా కోసం అడుక్కునే పరిస్థితి ఉండకూడదు. మన దేశంకి వీసా కోసం రావాలి. ఆ స్థితికి రావాలంటే ప్రజల సొమ్ముని అన్ని రంగాల్లో మన దేశంని కానీ మన ప్రాంతంని కానీ మన రాష్ట్రం కానీ అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేసుకునే తెలివి ఇదే. మనం ఇదే చదువుకున్నోడికి విదేశాలకు పోతే ఎక్కువ జీతం ఇచ్చి వాడు మనని ఉంచుకుంటున్నాడు. ఎందుకని? మనము వాళ్ళకంటే కూడా తెలివి కళ్ళల్లో ఉన్నామని. అదే తెలివి కళ్ళల్ని ఇక్కడ మనం వాడుకోలేమా? ఎందుకు? ఇప్పటికైనా రియలైజ్ కండి సార్, కేటీఆర్ నువ్వు చదువుకున్నావు, నీ పొగరు కావురం తగ్గించి బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు గది కాదురా నాయన, నువ్వు ఎంబీఏ చేసినావు, దిమాగ్ పెట్టి నువ్వు చాలా ఎదగాలి. ఒక ఎద్దులెక్క మనిషి ఎదిగితే సరిపోదు. మీరు చదువుకున్న చదువుకి ప్రజలకు ఎట్లా బాగుపడతారు అనేది ఆ తపన ఉండాలి. ప్రజలు నా తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ హౌ దే ఆర్ డెవలప్డ్, why can't I develop Telangana, I got this opportunity, I was able to talk to the CEOs of great companies, I was able to interview them, when you can interview those great people, why can't you make Telangana like that, can't you think like that Mr. KTR, don't you have common sense, realize that please, enough cheap politics, chillar rajakeeyalu maneyandi. ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉండాలి, ప్రేమ ఉండాలి. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్, యూజ్ దట్ అపార్చునిటీ, డూ సంథింగ్ సార్. టెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, డూయింగ్ ఈజ్ డిఫరెంట్. ఐ కెన్ ఇన్వైట్ మహేష్ బాబు అండ్ గివ్ నైస్ ఇంటర్వ్యూస్, నైస్ డ్రెస్, దట్ డస్ నాట్ హెల్ప్ కామన్ మ్యాన్. ఎస్టాబ్లిష్ థింగ్స్, ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్,
ఇన్వాల్వ్ ది ప్రొఫెసర్స్, మేక్ రియల్ చేంజ్ ఇన్ పీపుల్ లైఫ్స్. దట్స్ వాట్ పీపుల్ వాంట్. డు యూ అండర్స్టాండ్ మిస్టర్ కేటీఆర్, మిస్ కవిత? యు నో యు హావ్ యు బీన్ టు యునైటెడ్ స్టేట్స్ సో మెనీ టైమ్స్, యు వెంట్ టు స్కూల్, యు షుడ్ నో. కవిత, కవిత గారు, యు టాక్ లాట్, యు గో హియర్ అండ్ దేర్ ఫర్ బతుకమ్మ, బట్ థింక్, కన్విన్స్ యువర్ డాడ్ అండ్ హ్యావ్ దెమ్ ఇన్వెస్ట్. యు వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ మినసోటా, యాజ్ ఐ నో. కవిత గారు, వై కాంట్ యూ ఓపెన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ తెలంగాణ? డు యూ అండర్స్టాండ్? ఇట్ ఈస్ పాసిబుల్. వీ కెన్ బ్రింగ్ ఏ పాజిటివ్ చేంజ్ ఇన్ ఎవ్రీ సెక్టార్. ప్రతి రంగంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యు గాట్ ద ఆపర్చునిటీ, ప్లీజ్ యూటిలైజ్ ఇట్. దట్ 2 lakhs, 2 lakh crore బడ్జెట్, దట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. యూ కెన్ డూ టన్స్ ఆఫ్ థింగ్స్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ అండర్స్టాండ్. సో యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ప్రజల జీవితాలు నిజమైన మార్పు తెస్తారని, ఈ పంచిపెట్టుడు తగ్గి బంద్ చేసుకొని, ఈ ఓటు రాజకీయాలు బంద్ చేసుకొని, శాశ్వత పరిష్కార సమస్యకు చేయాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని నేను పదే పదే కోరుతున్నా. కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.